హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇవాళ మనం పెళ్లిలో జరిగే పాణిగ్రహణం గురించి తెలుసుకుందాం. కొందరు పాణిగ్రహమే వివాహంలో ముఖ్యమైనదిగా చెబుతారు. అందుకే వివాహానికి పాణిగ్రహణం పర్యాయ పదమైంది. ఇంతకు పూర్వం వరుడు వధువు చేతిని పట్టుకుని అగ్నిహోత్రుని వద్దకు ఆమెను తీసుకుని వెళతాడు. కానీ ఇప్పుడు వధూవరుని హస్తాన్ని పట్టుకుని జీవితాంతం అతన్ని అనుసరించి సంతానాన్ని సౌభాగ్యాన్ని పొంది తన స్త్రీతత్వాన్ని సార్థకం చేసుకుంటుంది. వరుడు వధువు యొక్క తిరగవేసి ఉన్న కుడి అరచేతిని తన బోర్లించిన కుడి అరచేతితో పట్టుకుంటాడు. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఇద్దరూ కావాలంటే బొటనవ్రేలు మిగిలిన వ్రేళ్ళు కలిపి పట్టుకోవాలి. వధువు తన చేతిని అందుకున్నప్పుడు వరుడు ఇలా చెబుతున్నట్టు అర్థం, నా పెద్దలలాగానే నేను కూడా మంచి సంతానం కోసం నిన్ను పాణిగ్రహణం చేస్తున్నాను. భగుడు, అర్యముడు, సవిత అనే దేవతలు నా గృహస్థాశ్రమం కోసం నన్ను గృహిణిగా చేస్తున్నారు. దశ దిశలను మెరుపులతో, సత్వశక్తితో, ప్రకాశంతో వ్యాపించే సరస్వతీదేవి రూపాలు బంగారు చేతులతో నా ధాన్యంలో నిలబడాలి అని. అప్పుడు వధువు ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తుంది, ఆర్యపుత్ర, సౌభాగ్యాభివృద్ధిని ఆశించి నేను నీ పాణిని గ్రహించుచున్నాను. పత్నినగు నాతో వార్ధక్యము వరకు ప్రసన్నతతో జీవింపుము. నేటి నుండి నన్ను నీవు, నిన్ను నేను ద్వేషింపక ప్రేమతో వర్ధిల్లుముగాక. గృహమునందలి సమస్త కార్యములు ఉత్తమ సంతానం, ఐశ్వర్యం, సౌఖ్యం, అభివృద్ధి పొందుచుండుగాక. హే భద్రపురుష, పరమాత్ముని కృప వలన నీవు నాకు లభించితివి. నీ హృదయము, ఆత్మ, మనస్సులను ప్రియాచరణమగునట్టి నీ కర్మలను నేను ధరించుచున్నాను. ఏకాగ్రచిత్తుడవై నీవు నా మాటలను వినవలసినది. నేటి నుండి పరమాత్మ నిన్ను నాకు వసగను. 100 సంవత్సరములు నాతో సుఖింపుము. తర్వాత దంపతులిద్దరూ హోమము గుండా చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.